షిర్డి సాయిని 9 సంవత్సరాలు సేవించారు. ఎవరు సాయి కృపతో సద్గతిని సాధించాడు, ఎవరు సాయిని సేవించి దుర్లభమైనటువంటి ఆత్మ దర్శనాన్ని పొందాడు, ఎవరు సాయితో జన్మజన్మల సంబంధాన్ని కలిగి ఉన్నాడు, ఆ పుణ్యాత్ముడే మహాభాగ్యవంతుడే జోగ్ అనేటువంటి భక్తుడు. ఇతన్ని బాబావారు కాకా సాహెబ్ జోగ్, బాపు సాహెబ్ జోగ్ అని పిలిచేవారు. వివి నరసింహస్వామి సాయిలీలా మాసపత్రికలు, మరాఠీ వాంగ్మయము, ఇంగ్లీష్ గ్రంథాలు ఇవన్నీ కలబోసుకొని ఈ జోగ్ యొక్క సమగ్రమైనటువంటి జీవితాన్ని ఈరోజు మీకు అందిస్తూ ఉన్నాను. ఈ జోగ్ ఎవరు అన్నప్పుడు, ఇతను పూనా నివాసి. మహారాష్ట్రలో పూనా అనేటువంటి ఒక పట్టణం ఉన్నది, ఆ పూనాలో జన్మించాడు ఈ యొక్క జోగ్. సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ఎంత ప్రయత్నం చేసినా ఇతనికి సంతానం కలగలేదు. డబ్బులు బాగా సంపాదించాడు, అంతేకాదు మహారాష్ట్రలో వార్కరీ అనేటువంటి ఒక సాంప్రదాయం ఉన్నది, ఆ సాంప్రదాయానికి సంబంధించినటువంటి వాడు ఈ యొక్క జోగు. అంటే పరమభక్తుల కోవలో చెందినటువంటి వాడు. ఇటువంటి జోగు మరి ఎలా వచ్చాడు షిర్డికి అన్నప్పుడు, దాసగని యొక్క కీర్తనలను విని పరవశించిపోయాడు ఈ యొక్క జోగు. ఎక్కడ ఉంటాడు ఈ బాబావారు అని అన్వేషించాడు కొంతమంది భక్తులను. ఎలాగో అలాగో బాబా యొక్క అడ్రస్ పట్టుకున్నాడు. ఇక పూనా నుంచి డైరెక్ట్గా షిర్డికి రావడం జరిగింది. కనులారా బాబావారిని దర్శించాడు, తన యొక్క నేత్రాలను పావనం చేసుకున్నాడు. ఏ క్షణము బాబావారిని దర్శించాడో తాను ఒకటే డిసైడ్ అయిపోయాడు ఇంకా. ఎందుకంటే 1909లో తాను షిర్డీకి రావడం జరిగింది తొలిసారిగా. 1918లో ఇక బాబావారు వెళ్ళిపోతారు అంటే దేర్ ఇస్ అ టైమ్ ఆఫ్ ఓన్లీ 9 ఇయర్స్. 9 సంవత్సరాలు మాత్రమే పుణ్యకాలం ఉన్నది. 1909లో తాను షిర్డీలో తొలిసారిగా కాలు పెట్టాడు, బాబావారిని దర్శించాడు. ఎంతో ఆనంద పారవశ్యాన్ని పరమానందంలో రమించాడు ఈ యొక్క జోగు. భార్య కూడా అదే అనుభవాన్ని పొందింది. ఎందుకంటే వీళ్ళు పుణ్య దంపతులు. పుణ్య దంపతులు అంటే ధనమున్న వాళ్ళు పుణ్య దంపతులు కాదు, ఇద్దరికి భక్తి ఉన్నవాళ్ళు, సంస్కారం ఉన్న వాళ్ళని పుణ్య దంపతులు అంటారు. ఏ క్షణము బాబాను దర్శించారు, ఆ పరమానందాన్ని అనుభవించారు, బాబా పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని పొందారు. పొందిన వెంటనే దే డిసైడెడ్ టు లీవ్ ఇన్ ద షిర్డి. షిర్డిలో జీవించడానికి వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆస్తుపాస్తులన్నీ అమ్మేసుకొని, తనకున్నటువంటి ఇల్లు కూడా అన్నీ అమ్మేసుకొని, ఇక సామాన్ తీసుకొని తాను షిర్డికి వచ్చి సెటిల్ అయ్యాడు ఈ యొక్క జోగు. ఎందుకు మరి ఈ విధంగా తాను చేశాడు అంటే, జన్మ జన్మల సంబంధం ఉన్నటువంటి వాడు, సంస్కారవంతుడు. పుణ్యకాలం వచ్చింది, ఆ గడియ వచ్చింది కాబట్టి ఇక గురువును పట్టుకున్నాడు. ఉత్తముడు ఒక్కసారి చూస్తాడు గురువును, వాడు గట్టిగా పట్టుకుంటాడు. అధముడు కొన్ని వేల సార్లు చూస్తాడు, వాడు పట్టుకోలేడు. ఇదే అధముడికి ఉత్తముడికి ఉన్నటువంటి డిఫరెన్స్. సో ఎప్పుడైతే తాను బాబాను చూశాడో, మహిమలను చూశాడో, ఇక తాను డిసైడ్ చేసుకున్నాడు. షిర్డిలో కాపురం పెట్టాడు భార్యతో. బాబా మరి నన్ను ఏం చేయమంటారు అని బాబాను ప్రశ్నించాడు. చూశారా, గురువును ఏదైనా సరే సేవ అడగాల, ఊరికే నీకు దోచింది చేయడం కాదు. గురువును ప్రశ్నించాలి, ఎందుకంటే నువ్వు ఏ సేవకు తగుతావో, నువ్వు ఎలాంటి సేవకు అర్హత నువ్వు కలిగి ఉన్నావో నీకు తెలియదు, అది గురువు బాగా తెలుసు. అప్పుడు ఏం చేయాలి, గురుదేవా నన్ను ఏ సేవ చేయమంటారు అని అడగాలి. అప్పుడు బాబావారు మసీదులోను చావడిలోను ఆనాడు మేగుడు జీవించి ఉన్నప్పుడు నిత్యము కూడా బాబావారికి హారతులు ఇచ్చేవాడంట ఈ మేగుడి. మరి మేగుడు చనిపోయిన తర్వాత ఆ సేవ ఎవరికి వస్తుంది అని చాలామంది చూశారు. కానీ ఎప్పుడైతే జోగు ప్రశ్నించాడో బాబావారు ఏం చేశారంటే, వెంటనే నీవు మేగుడు చేసినటువంటి సేవ చేయుము అని ఆదేశించారు బాబావారు. మీకు తోచిన విధంగా సేవ చేయడం కాదు, యూ హ్యావ్ టు ఆస్క్ ద గురు వాట్ యూ హ్యావ్ టు డూ. ఎప్పుడైతే అడిగాడో అసలైనటువంటి సేవ ఇచ్చాడు. అంతకంటే సేవ ఏం కావాలి ఇంకా, అంటే పొద్దున మధ్యాహ్నము సాయంత్రము రాత్రి బాబాకు స్వయంగా హారతి ఇచ్చేటువంటి సేవ అది ద్వారకామాయిలోను చావడిలోను.
తర్వాత పూజ కూడా బాబా వారికి ఈ జోగ్ చేసేవాడట. శ్యామ యొక్క కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడి యొక్క భార్యను నేను ఇంటర్వ్యూ చేశాను శ్రీమతి కుసుమను శిరిడీలో. నీ భర్త ద్వారా నువ్వు పొందినటువంటి అనుభవాలు ఏమిటమ్మా అని అన్నప్పుడు ఆమె ఒక కొత్త విషయాన్ని చెప్పడం జరిగింది. ఇది ఏ రచయిత కానీ ఎవరు కానీ ఈ విషయాన్ని రాయలేదు. జోగు బాబా వారిని పూజించాడు అన్నారు, కానీ మరి ఏ విధంగా పూజించాడని విషయాన్ని ఎవరు చెప్పలేదు. ఆమె కుసుము ఈ విషయాన్ని చెప్పింది. ఉదయాన్నే ఈ జోగు వచ్చిన వెంటనే పూజ చేసిన తర్వాత తల మీద అక్షంతలు వేసి కొద్దిగా కుంకుమ వేసిన తర్వాత బిల్వపత్రాలు బాబా తల మీద పెట్టేవాడట. ఎప్పుడైతే బిల్వపత్రాలు ఈ పెట్టేవాడు ఈ జోగు, వెంటనే బాబావారు ముడి వేసుకునేవారు. మరి బిల్వపత్రాలు ఎందుకు పెడుతూ ఉన్నాడు జోగు అని అంటే, సాయి అంటే సాక్షాత్తు పరమశివుడు అని కనిపెట్టినటువంటి భక్తుడి యొక్క జోగు. అందుకే బిల్వపత్రాలు పెట్టేవాడట. వెంటనే బాబావారు ముడి వేసుకుని ఇక తన కార్యక్రమాలు తనలో నిమగ్నమయ్యేవారట. సో ఈ విధంగా తాను పూజ చేశాడు. అంతేకాదు కొంత శాస్త్ర జ్ఞానం ఉన్నటువంటి వాడు ఈ జోగు. అందుకని బాబావారు ఇతనికి మరొక సేవ కూడా ఇచ్చారు. అదేమిటంటే, మధ్యాహ్నం పూట భోజనం అయిన తర్వాత నీవు ఏకనాథ భాగవతాన్ని జ్ఞానేశ్వరిని చదివి భక్తులకు వినిపించు, దాని మీద నువ్వు ప్రవచనం చెయ్యి అని ఆదేశించాడు ఈ యొక్క జోగు. వాస్తవంగా బాబావారు ఏ భక్తుడిని కూడా ఈ విధంగా నువ్వు ప్రవచనం చెయ్యని చెప్పాల, ఈ జోగి చెప్పడం జరిగింది. ఈవెన్ నానా చందోర్కర్ కూడా బాబావారు ఈ మాట చెప్పలేదు. అందుకని ఈ జోగు సాటేవాడలో కూర్చొని భోజనమైన తర్వాత తాను బాబా వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని తాను ఆ గ్రంథాలకు ప్రవచనం చేసేవాడు. అప్పుడు ఏం జరిగింది అనే విషయాలను చూడండి హేమత్ పంతు చక్కగా చెప్పడం జరిగింది. హేమత్ పంతు ఏం చెప్పాడో యథాతథంగా మీకు అందిస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ మాటల్లో మన సొంత మాటల పైత్యం యాడ్ చేయరాదు, ఎప్పుడు మూలాన్ని డిస్టర్బ్ చేయరాదు. ఏమి జరిగిందో దాన్ని యథాతథంగా అందించినప్పుడే ఆనాడు జరిగినటువంటి ఆ సన్నివేశాలు మన కంటి కట్టినట్లు కనపడతాయి. వాళ్ళు రెండు చెప్తే మనం పని చెప్పరాదు. కాబట్టి హేమత్ పంతు ఏమన్నాడు మీకు యథాతథంగా చెబుతూ ఉన్నాను. ప్రతిరోజు మధ్యాహ్నము భోజనం చేసిన తర్వాత జోగు బాబా వద్దకు వెళ్ళేవాడు చూడండి చెబుతూ ఉన్నాడు. పాదాభివందనము చేసేవాడట, పాదాలకు నమస్కారము చేసేవాడట. విభూతిని తీసుకునేవాడు. అలా పాదాభివందనం చేయగానే బాబావారు విభూతిని ఇచ్చేవారట. తర్వాత గ్రంథ పఠనం కోసము అనుగ్రహం కోరేవాడు. బాబా ఈరోజు నన్ను ప్రవచనం చేయమంటారా అని అడిగేవాడట చూడండి. అతను ఒకప్పుడు జ్ఞానేశ్వరిని చదివేవాడు, మరొకప్పుడు ఏకనాథ భాగవతాన్ని పఠించేవాడు. ఆనందభరిత హృదయముతో అతడు పారాయణం చేసేవాడు చూడండి హేమత్ పంతు చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే హేమత్ పంతు కూడా అక్కడ విన్నాడు ఈ జోగు యొక్క ప్రవచనాన్ని. ఈ విధంగా చెబుతూ ఉన్నాడు హేమత్ పంతు కూడా, ఆనంద పారవశ్యముతో ఆనందభరిత హృదయముతో అతను పారాయణం చేసేవాడు, వాటి అంతరార్థాన్ని కూడా వ్యాఖ్యానించేవాడు, ఒకవైపు చెబుతూ దాన్ని వివరించేవాడంట ఈ యొక్క జోగు. ఇలాంటి స్థితిలో బాబాను దర్శించడానికి భక్తులు వచ్చేవారు. ఈ మధ్యాహ్నం పూట భక్తులు వచ్చేవారట. భక్తులు వచ్చినప్పుడు వారు రాగానే బాబా వారిని వెంటనే గ్రంథ శ్రవణం చేయమని చెప్పి అక్కడికి పంపేవాడు. మీరంతా వెళ్ళి ఆ జోగు యొక్క ప్రవచనం వినండి అని చెప్పేవాడంట బాబావారు. సో ఈ విధంగా తాను పూజలు చేస్తూ ఉన్నాడు, హారతులు ఇస్తూ ఉన్నాడు, ఈ జ్ఞానేశ్వరిని ఏకనాథ భాగవతాన్ని చెబుతూ ఉన్నాడు, ఈ రకంగా కాలం గడుస్తూ మరి ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి? కొన్ని సన్నివేశాలు నడుస్తూ ఉంటాయి, వాటిని అనాలసిస్ చేయాలి. బాబా ఏం చెప్పాడు, ఏ లీలలు చేశాడు, ఎంతసేపు అది చేశాడు ఇది చేశాడు అని కాకివాళ చేయడం కాదు, అందులోని ఆంతర్యాన్ని గ్రహించాలా, తత్వాన్ని పట్టుకోవాలా, మనం ఆచరించాలా, ఈ యొక్క జోగు ఏం ప్రవర్తించాడు, బాబా ఏం చెప్పాడు అనే తన జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు రెండు సన్నివేశాలను వివి నరసింహస్వామి చెప్పడం జరిగింది. ఇవి హేమత్ పంత్ చెప్పినటువంటి విషయాలు కాదు. మరి ఏమిటి ఆ విషయాలు అన్నప్పుడు చూడండి, ఒకసారి ఒక పర్వదినం వచ్చింది. ఆ రోజున జోగుకు ఒక కోరిక పుట్టింది. అదేమిటంటే పక్కనే ఉన్నటువంటి గోదావరిలో వెళ్ళి స్నానం చేయాలి అని. బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా నాకు గోదావరిలో స్నానం చేయాలని
వెళ్ళి రమ్మంటారా అని అడిగాడు. బాబా అన్నారు, జరూరత్ నై జావ్ అన్నారు, అవసరం లేదు వెళ్ళు అన్నారు. మరి జోగ్ ఏం చేశాడు? కూర్చొని ఏడ్చాడు కాసేపు. ఏం చేయలేదు, ఓకే బాబా నా అప్పు అన్నాడు కాబట్టి ఊరుకున్నాడు. ఏం జరిగిందో తెలిసినా అద్భుతం జరిగింది. అది ఏమిటేనంటే, ఏ గోదావరికి వెళ్ళి స్నానం చేయాలి అని అనుకుంటున్నాడో ఆ మరుసటి రోజే నానచంద్రకర్ వచ్చాడు. జోగు, నీవు నిన్న బాబాను అడిగావంట కదా గోదావరిలో స్నానం చేస్తానని, నేను ఒక విషయాన్ని చెబుతున్నా నువ్వు ఆశ్చర్యపోతావు అన్నాడు. ఏమిటి అని అంటే, 1912 గోదావరి జలాలు షిరిడికి రావాలని కాలువలు తవ్వారు. ఆ నీళ్లు వాస్తవంగా 1912 రావాలి. కానీ మరి నువ్వు ఎందుకు అడిగావో, బాబా ఎందుకు చెప్పారో తెలియదు, కానీ రేపు 10 గంటలకు షిరిడికి ఆ జలాలు వదులుతూ ఉన్నారు, వెళ్ళి స్నానం చెయ్యి అన్నాడు. బాబా ఎందుకు వద్దు అన్నాడు? బాబా ఏదైనా అన్నాడంటే దాంట్లో ఆంతర్యం, అది అర్థం చేసుకొని కిమ్మనకుండా ఉండాలంతే. జాతం బాబా, జాతం బాబా అన్నాడు అనుకో, జావరే అంటాడు. ఇవాడు పోయినాడు అనుకో, ఏదోటి జరుగుతుంది వాడు. ఈ రకంగా ఆనందపడ్డాడు జోగు. వెంటనే ఏం చేశాడంటే పరిగెత్తుకొని మసీదుకి వచ్చాడు. చూడండి, మళ్ళీ అక్కడ వెళ్ళి మునగకుండా 10 గంటల తర్వాత వెంటనే బాబా దగ్గరకు వచ్చాడు. బాబా దగ్గరకు వచ్చినప్పుడు మరి బాబా ఏమంటున్నాడో చూడండి. చూశావా జోగు, ఆ భగవానుడు ఎంత దయామయుడో, ఆ గోదావరి జలాలను ఆ భగవంతుడే షిరిడికి తీసుకొని వచ్చాడు, అల్లా అచ్చకరేగా అన్నాడు. నేను అంటున్నాను, అసలుగా జలాన్ని తీసుకొచ్చింది ఎవరు? ఈయనే. ఏం చేస్తున్నాడు? భగవంతుని మీద పెడుతూ ఉన్నాడు. అన్ని తెలుసు బాబాకు, అసలు తెప్పించింది కూడా బాబానే. ఎందుకంటే కొన్ని వేల మంది షిరిడికి వస్తారు, ఇబ్బంది పడతారు అని బాబానే ఏర్పాటు చేశాడు 1912. కానీ జోగు అడిగాడు కాబట్టి మరి గురువు ఎలాంటి వాడు? సర్వ సమర్థుడు. ఏ క్షణాల్లో ఏమైనా చేస్తాడు, ఘటనాఘటన సమర్థుడు. ఇది సంభవమేనా సాధ్యమేనా అని ఎవడైనా అడిగితే ఇట్ ఈజ్ ఈజీ అంటాడు బాబా. విత్ ఇన్ అవర్స్లో మొత్తం సన్నివేశాన్ని మార్చివేశాడు. ఆ నీళ్లు వచ్చాయి. మరి ఇది నా గొప్పతనం అన్నాడా బాబా. చూశారా, నిండు కొండ కొనగదంట. నిజమైనటువంటి మహాత్ముడు నేను ఎప్పుడు కూడా భగవంతుడిని అన్నాడు. ఎవడైనా సరే నేను భగవంతుడిని అన్నాడు అనుకోండి, వాడు ఒక 420 బాగా అర్థం చేసుకోండి. ఈ విధంగా బాబా వారు జోగు కోరడము, ఆ గోదావరి జలాన్ని షిరిడికి తీసుకొని రావడము అద్భుత మహిమను చేయడం జరిగింది. ఈ యొక్క భక్తుడి జీవితంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జోగు తన తండ్రికి శ్రాద్ధం పెట్టేవాడట. సో ఒకరోజు ఒక సంవత్సరానికి వచ్చింది, ఇంకా కొన్ని రోజుల టైం ఉంది, ఒక 4 డేస్ టైం ఉంది ఇంకా. వెంటనే బాబా దగ్గరికి వచ్చాడు ఈ యొక్క జోగు. మా తండ్రి గారికి నేను ప్రతి సంవత్సరం కూడా శ్రాద్ధం పెడతాను బాబా, ఈ సంవత్సరం కూడా నేను పెట్టాలనుకుంటున్నాను, మీకు సమ్మతమైతే మీరు అనుమతిస్తే. నేను కోపరగాములో మా శాఖకు సంబంధించిన బ్రాహ్మణులు ఉంటారు, ఆ బ్రాహ్మణులు పట్టుకొని నేను ఆ పని పూర్తి చేసుకొని వస్తాను బాబా అన్నాడు ఈ యొక్క జోగు. బాబా అన్నారు, ఇంకా 4 రోజులు ఉన్నది కదా చూద్దాంలే అన్నారు. అంటే ఇంకా 4 డేస్ టైం ఉంది కదా చూద్దాంలే అన్నారు అంతే. సరే 2 రోజులు అయిపోయింది. జోగు మళ్ళీ వచ్చి అడిగారు, బాబా ఇంకా 2 రోజులు మాత్రమే ఉన్నది టైం, మా శాఖ వాళ్ళు అంత త్వరగా దొరికేవాళ్ళు కాదు, అందువల్ల మీరు అనుమతిస్తే నేను కోపరగాంకి వెళ్తాను బాబా అన్నాడు జోగు మళ్ళీ. చూడండి, అప్పుడు బాబా వారు అన్నారు, నక్కు అన్నారు, వద్దు అన్నారు బాబా వారు. జోగు అనుకున్నాడు, అసలుకి పితృశ్రాద్ధమే వద్దు అంటున్నాడా అని భావించుకొని, అసలు ఆ శ్రాద్ధమే వద్దంటారా బాబా అన్నాడు జోగు. వేసానై పాపన్ ఆతా జావు అన్నాడు. అట్లా కాదు, నీకు ఏ బ్రాహ్మణులు కావాలో వాళ్ళు వస్తారు, ఇంటికి వెళ్ళు అన్నారు బాబా వారు. ఈయన కంగారు పడుతూ ఉన్నాడు. చూడండి, ఇదే ఆధ్యాత్మిక జీవిత సంఘర్షం. 2 రోజులే టైం ఉన్నది, బ్రాహ్మణులు అంత ఈజీగా దొరకరు, బాబా ఏమో అనుమతి ఇవ్వడం లేదు, వాళ్ళే వస్తారు పో అంటున్నారు.
సరే వెంటనే మరి జోగి ఎవరు? గురు ఆజ్ఞాపాలన దక్షుడు. ఏదైనా కానీ అని చెప్పేసి తన ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇక రేపు ఉందనంగా ఆ దినము ఆ ముందు రోజు రాత్రి శిరిడికి ఇద్దరు బ్రాహ్మణులు వచ్చారు బాబా దగ్గరకి. బాబా, మాకు బ్రాహ్మణ భోజనం కావాలి అన్నారు. భోజనం చేసుకున్నారు. మాకు బ్రాహ్మణ భోజనం కావాలి బాబా అన్నారు ఈ యొక్క బ్రాహ్మణులు. వెంటనే బాబావారు జోగు ఇంటికి వెళ్ళండి అని ఒక మనిషిని పెట్టి పంపించాడు. జోగు ఒక టెన్షన్ పడుతూ ఉన్నాడు. రేపే పొద్దున అవుతుంది, ఏమిటి బాబా ఇలా చేశాడు, ఎన్నో సమస్యలు నా తండ్రికి పెడుతూ ఉన్నాను అని బాధపడుతూ ఉన్నాడు. ఈ లోపల భార్య తలుపు తీసింది. బ్రాహ్మణు లోపలికి వచ్చారు. వెంటనే వాళ్ళు, బాబావారు మీ ఇంటికి భోజనాన్ని పంపించారండి అన్నారు. ఈ జోగు అనుకున్నాడు, వీళ్ళు గారు నా బాధ నాదైతే భోజనం అంటున్నారు అని చెప్పేసి, మీది ఏ శాఖ అన్నాడు. అది ఏదో శాఖ చెప్పారు. ఈయన ఎగిరి గంతేశాడు. అంటే ఏ శాఖ బ్రాహ్మణులు కావాలో వాళ్ళే ఇద్దరు వచ్చారు జోగు దగ్గరికి. వెంటనే ఆనందంతో, ఏమే ఆకులేసాయి అన్నాడు ఆనందంతో. ఇంకెందుకు తన పని అయిపోతారు. వెంటనే అన్నం వడ్డించారు, కడపిండ తిన్నారు. తాను కోరుకున్న విధంగా ఆ శ్రాద్ధము పూర్తయింది. మరి బాబా ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు? ఆ బ్రాహ్మణులు మామూలుగానే వచ్చారా శిరిడికి, రాలేదు అనేది సుస్పష్టం. బాబానే పిలిపించాడు. మరి నేను అంటున్నాను, బాబాకి ఏమిటంత విశిష్టత? అసలు ఎందుకంట అంత ప్రత్యేకత ఆ భక్తుడి మీద అని అంటే, చూశారా, నమ్మినటువంటి వాడు, శరణు వేడినటువంటి వాడు. తల్లి బిడ్డను ఏ విధంగా చూస్తుందో అడగకుండానే, ఏ విధంగా అయితే అన్ని సమకూరుస్తుందో ఆ విధంగా గురువు కూడా చూస్తూ ఉంటాడు వీడికి ఏం కావాలి అని చెప్పేసి. సర్వసమర్థుడైన నీ గురువు ఇక్కడ ఉండగా నువ్వు ఎందుకురా వెళ్తావు గోపరగామకు, వాళ్ళే నీ దగ్గరకు వస్తారు అని నిరూపించినటువంటి మహితాత్ముడు బాబావారు. ఇక్కడ గోదావరి జలాన్ని రప్పించాడు. చివరికి బ్రాహ్మణుడు కూడా శిరిడికి రప్పించాడు, అదే శాఖ సంబంధించిన బ్రాహ్మణుడు. ఎందుకో తెలిసిన, గురువు నమ్మినప్పుడు ఆ గురువే నీకు సకలం సమకూరుస్తాడు అని శాస్త్రం చెబుతూ ఉన్నది. దాన్నే బాబావారు నిరూపించారు నిత్య జీవితంలో. సో ఈ విధంగా బాబావారు రెండు మహిమలను చేయడం జరిగింది. చూడండి, మనం ఏ విధంగా బాబావారు మహిమలు చేశారో మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక మూడవది ఏముందంటే, ఈ డబ్బు అనేది చూడండి ప్రతి సాధకుడు కూడా ఒక ప్రతిబంధకం లాంటిది. అది లేనప్పుడు బాధను కలిగిస్తుంది, ఉన్నప్పుడు బాధను కలిగిస్తుంది. అది డబ్బు యొక్క మహిమ. ఎందుకో, కామిని కాంచనాలే మాయా అన్నాడు రామకృష్ణపురం వాసు. కాంచనం మాయా అన్నాడు ఆయన. కాంచనం అంటే డబ్బు. అది లేనప్పుడు బాధ కలుగుతుంటుంది. ఎట్లా సంపాదించాలా, నా ఫ్యామిలీ ఎట్లబ్బా అని బాధపడుతూ ఉంటాడు వాడు, చింతిస్తూ ఉంటాడు. అది ఉందనుకోండి, దీన్ని ఏం చేయాలబ్బా, ఒడ్డుకి ఇస్తున్నా, మనకి వాడు తిరిగి ఇస్తాడు, ఇప్పుడు తిరిగి ఇవ్వకపోతే నేను ఏం చేయాలి అన్నీ. ఈ విధంగా ఎన్నెన్నో యాతనలు పడుతూ ఉంటారు డబ్బు విషయంలో. అది లేనప్పుడు బాధనే, ఉన్నప్పుడు బాధనే. ఆ బాధ ఏం చేస్తుంది, చింత కలిగిస్తూ ఉంటుంది. ఇతను కూడా ఏం చేశాడంటే చూడండి, బాబా దగ్గరకు రాకముందు వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఈ జోగ్ కూడా వడ్డీ వ్యాపారం చేసేవాడు అన్నా చించనికర్లాగా. సరే ఏం చేశాడు, బాబా దగ్గర రాకముందు ఒక వ్యక్తికి 1400 రూపాయలు ఇచ్చాడు. అంటే ఆ రోజుల్లో 1400 అంటే చాలా పెద్ద అమౌంట్ అది. ఎందుకంటే ఒక పైసాకు ఒక అగ్గిపెట్ట ఆ రోజు వచ్చేది. ఈరోజు ఒక మిరపకాయ బజ్జి కూడా రాదు, 1 రూపాయి ఇస్తే కూడా రాదు బజ్జి. కాబట్టి ఒక పైసాకు ఒక అగ్గిపెట్ట వచ్చేదంటే మరి 1400 రూపాయలు అంటే అది ఎంత పెద్ద అమౌంటో మనకు లెక్కేసుకోవడానికి అర్థం కాదు. సరే డబ్బులు ఇచ్చాడు, వాడేం చేశాడు, కొన్ని రోజులు వడ్డీ ఇచ్చాడు. అది మామూలే కదా. కొన్ని రోజులు వాడు ఎగరేసాడు, అది కూడా మామూలే. సరే ఏం చేశాడు, బాబా దగ్గరకు వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు బాబాకు చెప్పి నా కోరిక నెరవేర్చుకోవాలనుకున్నాడు ఈ యొక్క జోగు. చూడండి, ఒకరోజు బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా, నేను ఒక వ్యక్తికి ఔరంగాబాద్లో 1400 రూపాయలు ఇచ్చాను బాబా వడ్డీకి. వాడేమో ఇప్పటిదాకా నాకు డబ్బులు ఇవ్వడం లేదు, వడ్డీ ఇవ్వడం లేదు. ఇప్పటిదాకా నేను లెక్కేసుకున్నాను, మొత్తం 3000 రూపాయలు అయింది. చూడండి, 1400 3000 చేసేది డబల్ దాటిపోయింది. నాకు 3000 రూపాయల దాకా రావాలి బాబా.
మరి మీరు అనుగ్రహించి అవి వచ్చేలాగా చూడండి అన్నాడు ఈ యొక్క జోగు. బాబా అన్నారు, అల్లా అచ్చగారేగా అన్నారు. సరే కొంతకాలం అయింది, ఇతనికి డబ్బు అవసరం ఏర్పడుతూ ఉన్నాయి. పైగా నా డబ్బులు వాడు ఎగరగొట్టాడని బాధపడుతూ కూడా ఉన్నాడు. ఈ బాబా ఏమో అల్లా అచ్చగారే కానీ కామం ఉంటున్నాడే అని చెప్పేసి, ఇక లాభం లేదు, వాడి ఊరికి వెళ్ళి వాడిని గట్టిగా అడుగుతాను, వాడు కనుక ఇవ్వలేదా వాడి మీద కేసు పెడతాడు అని చెప్పేసి సిద్ధమయ్యాడు జోగు. వెంటనే బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా తమ ఔరంగాబాద్ జాతాహయ అన్నాడు. బాబా అన్నారు, క్యూరే అన్నాడు. క్యూరే అంటే మీరేమో అల్లా అచ్చగారేగా అంటున్నారు, కన్ను మూసుకుంటున్నారు. నాకేమో బాధగా ఉంది, నాకేమో డబ్బులు లేవు, మరి రోజు మీకు నేను హార్సలు చేయాలి కదా, నాకు డబ్బు కావాలి కదా అన్నప్పుడు, చూడండి బాబావారు ఇలా అన్నారు. ఎందుకంటే ఆ సంభాషణ మీకు యథాతథంగా అందిస్తూ ఉన్నా. నీవు బాకీ కోసము ఔరంగాబాద్కు వెళ్ళవద్దు, అప్పు తీసుకున్నవాడే ఇక్కడికి వస్తాడు. చూడండి, గోదావరి జలాలను పట్టుకొచ్చాడు, బ్రాహ్మణులు పట్టుకొచ్చాడు, ఇప్పుడు ఇంకటి మూడోవాడు వానుడు పట్టుకొస్తున్నాడు. ఇప్పుడు జోగు అన్నాడు, హైసాతవు అన్నాడు కోపంగా. ఎట్లా వస్తాడు వాడు అంటున్నాడు. చూడండి, బ్రాహ్మణులు ఎలా వచ్చారు అది మర్చిపోయినాడు, గోదావరి జలాలు ఎలా వచ్చినాయి అది విస్మరించాడు. హైసాత బాబావు అన్నాడు జోగు కోపంగా. అప్పుడు బాబా ఇలా అన్నారట, ఎలా వస్తాడు బాబా, నోటు వాయిదా కూడా తీరుతున్నది, మీరు వస్తారని చెప్తున్నారు ఎంతోకాలం నుంచి, నా నోటు కూడా తీరిపోతున్నది, అది తీరిపోయింది అనుకోండి దమ్మిడి పని చేయాలి, నేను వెళ్ళాలి అంటున్నాడు ఈ యొక్క జోగు. బాబు అంటున్నాడు, చూడండి నీ డబ్బు ఎక్కడికి పోతుంది, ఇంట్లో ప్రశాంతంగా కూర్చో, డబ్బు అదే వస్తుంది పో అన్నారు బాబా వారు. చూడండి, డబ్బు అదే వస్తుంది లేవయ్యా, నువ్వు ప్రశాంతంగా ఇంట్లో కూర్చో అంటూ ఉన్నాడు. ఎందుకో తెలిసిన సర్వ సమర్థులైనటువంటి గురువు ఉన్నప్పుడు ఇక శిష్యుడికి ఏం కావాలి చెప్పండి, ఘటనాఘటన సమర్థుడు ఏమైనా చేయగలుగుతాడు. అందుకని నువ్వు వెళ్ళి ప్రశాంతంగా కూర్చో, నీ డబ్బు నీకు తిరిగి వస్తుంది, నీ డబ్బు ఎక్కడికి పోదు అంటాను. చూడండి, నీ డబ్బు ఎక్కడికి పోదు అని అంటున్నాను బాబావారు. అప్పుడు జోగు కోపం వచ్చింది. ఇలా అంటున్నాడు జోగు, అంటే నన్ను 3,000 రూపాయల దాకా నష్టపోమ్మంటారా, దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, వాడు వడ్డీ ఎగరేసి చాండ్రో లేదా అర్థమవుతుంది మనకు, ఎందుకంటే డబల్ అయిపోయింది అది. మంచి సలహా ఇచ్చావు బాబా, రేపటి నుంచి మీ పూజ హారతి నేను చెయ్యను. మంచి సలహా నువ్వు ఇచ్చినావు, రేపు నుంచి మీ పూజ హారతి నేను చెయ్యను. మనకు కూడా కోపం వస్తే ఇదే డైలాగ్ ఇచ్చేస్తాను, నేను అభిషేకం చేయనండి. ఏంటంటే చేయకపోతే సముద్రం దగ్గరికి వెళ్ళి నేను స్నానం చేయను పో అంటే ఎవడికి నష్టం, సముద్రానిక నీక, చెమటతో నువ్వే బాధపడతావు. పూజాహారతి నేను చెయ్యను, డబ్బు లేకుండా బతకడం ఎలా బావా, నేను వెళ్ళినా ఇవ్వని వాడు తనంతట తాను వచ్చాడా, దావా వేస్తే గాని వాడు తిక్క కుదరదు అన్నాడు జోగు కోపంగా. నేను వెళ్తే గాని వాడు రాడు, వానికై వాడు వస్తాడా నాకు ఇస్తాడా, దావా వేస్తే గాని అంటే కేసు పెడితే గాని వాని తిక్క కుదరదు, హంజాతహే అన్నారు ఈ యొక్క జోగు. చూడండి, అప్పుడు బాబావారు మళ్ళీ ప్రశాంతంగా ఇలా అన్నారట, సరే ఆ విషయం అలా ఉండనివ్వు, వేరే గతి లేకుంటే తప్ప వడ్డీ తీసుకోవడము పాపము, వడ్డీ వ్యాపారం చేసేటువంటి సాయి భక్తులు ఇది బాగా వినండి, వేరే గతి లేకుంటే తప్ప, చూడండి వడ్డీ తీసుకోవడము పాపము, ఆచరించే ధర్మం అంతా వృధా అయిపోతుంది. చూసారా బాబా సేయింగ్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్, అంటే నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తే ఏం జరుగుతుందనే విషయం చెబుతూ ఉన్నాడు. నీవు ఆచరించేటువంటి ధర్మమంతా కూడా వ్యర్థమైపోతుంది అంటున్నారు బాబా వారు. అంటే ప్రతి మనిషి కూడా చూడండి, పూజలు చేస్తూ ఉంటాడు, భజనలు చేస్తూ ఉంటాడు, పారాయణం చేస్తూ ఉంటాడు, దానాలు చేస్తూ ఉంటాడు, ఏం జరుగుతుందంటే వాడి పుణ్యం సంప్రాప్తం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటావో ఏమవుతుంది తెలిసినా, ఆ సంపాదించినటువంటి పుణ్యం తరిగిపోతూ ఉంటుంది. అందుకే బాబా అంటున్నారు, ఐసా నైకర్ణ,
నీ ధర్మమంతా కూడా నీ పుణ్యమంతా కూడా అది హరిస్తుంది, వేరే గతి లేకుంటే తప్ప అంటున్నాడు. చూసారా, ఇక జోగ్ అనుకున్నాడు ఈ బాబా ఒకడు, ఈ పాపం అంటాడే మన దగ్గర డబ్బులు లేవని చెప్పేసి కొనుక్కుంటూ ఇంటికి పోయినాడు. చూడండి, ఆఫ్టర్ ఫ్యూ డేస్ కొన్ని రోజులకి ఆ వ్యక్తి వచ్చాడట, ఆ డబ్బు తీసుకున్నటువంటి వాడు వచ్చి జోగును కలిశాడు. జోగు ఆనందభరితుడయ్యాడు, నా 3,000 వచ్చారా అనుకున్నాడు. వచ్చిన వెంటనే ఏమైనా డబ్బులు ఇచ్చావా అని అడిగాడు జోగు. తెచ్చానండి అని చెప్పి 1,400 రూపాయలు తనకి ఇవ్వబోయాడు. అప్పుడు చూడండి, జోగు అన్నాడట, నైనా నాకు వడ్డీ కావాలా, నా డబ్బులు నాకు తిరిగిస్తున్నావేంటి, నాకొద్దు అని చెప్పేసి మసీదుకి వెళ్ళిపోయాడు. ఈ భక్తుడు కూడా వెంటనే వెనకాలే వచ్చాడు మసీద్ దాకా. అప్పుడు బాబా వారు జోగును పిలిచారట, తుంచుక్కే పైసలేవురే, నువ్వు ఊరికే ఈ డబ్బులు తీసుకోరా, వడ్డీ కావాలా నీకు అని తిట్టి అప్పుడు 1,400 రూపాయలు మాత్రమే బాబా వారు జోగు ఇప్పించారంట. చూశారా, జోగు ఆశ్చర్యపోయినాడు. మరి ఎలా జరిగింది ఇది, మరి జోగు ఏమైనా ఔరంగాబాద్కి వెళ్ళాడా అంటే వెళ్ళలేదు. మరి ఏం జరిగింది, బాబా లీల చేశారు. ఆఫ్టర్ ఫ్యూ డేస్ కొన్ని రోజులు టైం తీసుకున్నాడు, వాడిని పిలిపించాడు, వాడి ద్వారానే ఆ డబ్బులు ఇప్పించడం జరిగింది. జోగు 3 సన్నివేశాలు, గోదావరి జలాలు, బ్రాహ్మణులు, చివరికి ఇచ్చినటువంటి డబ్బు, ఈ 3 కూడా సంప్రాప్తమైనాయి ఈ యొక్క జోగు. కాబట్టి డబ్బును కూడా సరిగా వినియోగించడం నేర్చుకోవాలి. ఇది అంతేకాదు, సంస్కారాన్ని కూడా ఎన్నో రకాలుగా మార్చారంట ఈ యొక్క జోగు విషయంలో. చూడండి, ఒకసారి ఈ 1,400 రూపాయలు ఇవ్వకముందు ఇతనేం అడుగుతూ ఉన్నాడు, బాబా అమర పైస కబాతా అని. ఆ వాడేమి రావడం లేదు. అటువంటి మూమెంట్లోనే ఒకరోజు జోగు మసీదులో కూర్చొని ఉన్నాడు, కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. అప్పుడు బాబా అన్నారు, కూర్చు దక్షిణ దేతారే అన్నారట. జోగు అన్నాడు, మన పాస నై బాబా అని మామూలుగా చెప్పాడు. బాబా అలా చూసి ఏం మాట్లాడలేదట. మళ్ళీ ఓ 1/2 గంట అయింది, కూర్చు మీ దక్షిణ దేతారే అన్నారట బాబా వారు. అమర పాస్ నై బోల్దేనా, ఎంత టైం పూస్తే దక్షిణ దక్షిణ బోల్కో అని కొంచెం కోపడ్డాడు. మళ్ళీ ఓ 1/2 గంట అయింది, దక్షిణ దేతారే అన్నాడట. ఇక కోపం వచ్చింది జోకి, ఎంత మరి బోల్నా బాబా తుమ్కు, మన పాస్ కాహే పైసే, ఓ పైసా దేనా హమ్కో, తుమ్కు పూజతో ఓ ఆత ఆత అంటున్నావు, ఎక్కడొచ్చాడు వాడు, నాకేం వాత పెడతా ఉన్నావు అని సీరియస్ అయ్యాడట. ఎప్పుడు కూడా శిష్యుడు కోపం ప్రదర్శించరాదు ఉంటుంది శాస్త్రం. కానీ మరి కోపం వస్తుంది ఏం చేస్తాడు, ఇంకా డబ్బులు ఇప్పించలేదు, మళ్ళీ దక్షిణ ఆడుతూ ఉన్నాడు. అప్పుడు బాబా ఇలా అన్నారట, నీ దగ్గర డబ్బు లేకపోతే ఇవ్వవద్దు, అంతేగాని అంత కోపం ఎందుకు నీకు అన్నారట. నీ దగ్గర డబ్బు లేకపోతే ఇవ్వద్దయ్యా, అంత కోపం నీకు ఎందుకు అని బాబా వారు చెప్పారట. అంటే ఏంటి తెలిసినా, బాబా నార్కేకు ఒక సందేశం ఇస్తాడు. ఎందుకంటే బాబా జీవితం ఒక అగాధంగా వెళ్ళి ఎన్నో యాంగిల్స్లో టచ్ చేస్తే కానీ బాబా యొక్క హృదయం పట్టుకోలేము మనం. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు, శాంతిగా ఉన్నప్పుడు నేను డబ్బు అడిగితే నువ్వు ఇవ్వడం కాదు. నీ దగ్గర డబ్బు లేకపోయినప్పుడు కూడా నేను డబ్బు అడిగితే నువ్వు శాంతంగా ఉండాలి లేదని చెప్పాలి, కోప్పడకూడదు అన్నది బాబా యొక్క సిద్ధాంతం. అంటే నీవు డబ్బు ఉన్నప్పుడు నేను అడిగితే నువ్వు ఇవ్వచ్చు, అది పెద్ద గ్రేటింగ్ కాదు, లేనప్పుడు నువ్వు ఇచ్చావు, కోపం లేకుండా శాంతంగా ఉన్నావు అనుకో, అదే సంస్కారం అంటారు బాబా. అది నార్కేని చెప్పడం జరిగింది, దాన్ని జోగును పరీక్షిస్తున్నారు బాబావారు. కాబట్టి నీకు కోపం వద్దు నాయనా అని బాబావారు జోగుకి చెప్పడం జరిగింది. బాబావారు ఎన్నెన్నో గ్రంథాలను చదివించడమే కాకుండా, అంటే ఏకనాథ భాగవతము, జ్ఞానేశ్వరి, ఈ గ్రంథాలే కాకుండా ఒకసారి ఒక భక్తుడు తిలక్ రాసినటువంటి ఒక గ్రంథం ఉన్నది, దాన్ని గీతా రహస్యము అని అంటారు. అంటే కర్మ సిద్ధాంతం మీద బేస్ చేసుకొని తిలక్ గ్రంథం రాశాడు, గీత మీద వ్యాఖ్యానం చేశాడు, దాన్ని గీతా రహస్యము అని అంటారు. ఆ గ్రంథాన్ని
ఒక భక్తుడు తీసుకొని వచ్చాడు, బాబాకి ఇచ్చాడు. బాబా బ్లెస్ చేసి నాకు ఇవ్వండి బాబా. చూడండి బాబా వారు ఆ భక్తుడికి ఇవ్వకుండా ఈ గీత రహస్య గ్రంథాన్ని, తిలక్ రాసినటువంటి గ్రంథాన్ని ఈ జోక్ ఇచ్చాడు. జోక్ ఇచ్చి ఇలా చెప్పారంట బాబా వారు, ఈ గ్రంథాన్ని నీవు జాగ్రత్తగా చదువు, మొదటి నుండి చివరి దాకా శ్రద్ధగా చదువు. చూడు గ్రంథాన్ని ఏ విధంగా చదవాలో చెప్తుంది బాబా వారు, జాగ్రత్తగా చదువు, శ్రద్ధగా చదువు, నీకు శ్రేయస్సు కలుగుతుంది నాయన అన్నారంట బాబా వారు. అంటే ఆ గ్రంథము నుంచి పొందవలసినటువంటి సందేశం ఏదో ఉంటుంది జోగుకు, ఆ సందేశం వంట పట్టించుకోవడం కోసమని బాబా వారు అతను హెచ్చరిస్తూ ఉన్నారు. నువ్వు జాగ్రత్తగా శ్రద్ధగా చదువు, నీకు సందేశం లభిస్తుంది, ఆ సందేశం నీ సొంతమైతే నువ్వు ఇంకా ముందుకు వెళతావు అని బాబావారు చెప్పడం జరిగిందంట. సో ఈ విధంగా కొన్ని సన్నివేశాలతో జోగ్ జీవితం మనకు దొరికింది. ఇక ఫైనల్గా అఖండమైనటువంటి ఆత్మబోధ ఈ జోగు నుంచి మనకు లభించింది. హేమత్ పంతు ఈ జోగ్ గురించి చాలా తక్కువగా చెప్పినా అద్భుతమైనటువంటి ఈ బోధ మాత్రం తాను తన రచయితలో రాశాడు. ఇంతవరకు హేమత్ని మనం మెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఈ ఒక్క బోధ చాలు సాధకుడికి. మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నది శాస్త్రం. అంటే ఈ బోధ గనక ఎవరైతే వింటారో ఇక వాళ్ళ జీవితము మరో విధంగా మారిపోతుంది. ఎందుకంటే ఎంతో నిగూఢమైనటువంటి అసలైనటువంటి సిసలైనటువంటి ప్రశ్న వేశాడు ఈ జోగు. ఆ అసలైనటువంటి ప్రశ్నకు కూడా అద్భుతమైనటువంటి బోధ చేశారు బాబా వారు. ఈ రెండు కూడా అద్భుత విషయాలు ఈ సన్నివేశంలోన. సరే ఏం జరిగింది, 1909 వచ్చాడు. ఇక బాబా వారు కొన్ని నెలల్లో మహాసమాధి చెందబోతూ ఉన్నారు. బాబా కూడా ఉబ్బసంతో బాధపడుతూ ఉన్నారు. ఇక భక్తులు కూడా వెయిట్ చేస్తున్నారు, బాబాగా ఉంటారో పోతారో అని వాళ్ళు కూడా భయపడుతూ ఉన్నారు, ఆందోళన పడుతూ ఉన్నారు. అటువంటి మూమెంట్లోన, ఎందుకంటే 9 సంవత్సరాలు సేవించాడు బాబా, అప్పుడు జోగు బ్యూటిఫుల్ క్వశ్చన్ వేశాడు బాబా. ఆ ప్రశ్న నోటి నుంచి రాలేదు, హృదయం నుండి వచ్చింది, ప్రేమతో వచ్చింది, మంచి విచారణతో వచ్చింది, నిరాశ నిస్పృహలతో ఆ క్వశ్చన్ వచ్చింది. బాబా నేను అనేక సంవత్సరాలుగా అనన్య చిత్తముతో నిన్ను సేవించాను. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు, బాబా నేను అనేక సంవత్సరాలు అనన్యమైనటువంటి చిత్తముతో, అంటే ఏమిటో తెలుసునా, నేను ఏ దేవుని పూజించలేదు, నేను ఏ గురువుని ఆరాధించలేదు, నీవే దేవుడు నీవే గురువు అనుకున్నాను. నేను ఉదయం లేస్తానే ఏ దేవుడు కూడా నమస్కారం చేసేవాడిని కాదు, నీకే నమస్కారం చేసేవాడిని, నీకే సేవలు చేసేవాడిని. నా డబ్బంతా కూడా నీకే ఖర్చు పెట్టాను, నా సమయం అంతా కూడా నీకోసమే ఖర్చు పెట్టాను. కానీ ఈ చపల మనస్సు శాంతించడం లేదే. చూడండి ఈ చపల మనస్సు శాంతించడము లేదు. మరి నా మనసుకు చంచలత్వం పోలేదు బాబా, ఆ మనసుకు నిశ్చలత్వం కలగలేదు. నేను ఇంకా మామూలు స్థితిలో ఉన్నానేమిటి చూసారా. మరి నేను ఏకనాథ భాగవతాన్ని, జ్ఞానేశ్వరిని, గీత రహస్యాన్ని, అనేక గ్రంథాలను చదివాను. నాకెంతో వయసు కూడా వచ్చింది, నాకు ఎలాంటి కోరికలు కూడా లేవు, ఎలాంటి ఆశలు కూడా లేవు, నేను ఎంతో పవిత్రంగా జీవిస్తూ ఉన్నాను. మరి నా మనసు ఇలా ఉందేమిటి, నేను మామూలు స్థితిలో ఉన్నానేమిటి. అంటే ఒక సాధారణ మానవుడు ఏ విధంగా అయితే జీవిస్తాడో మరి నేను కూడా ఆ విధంగా బతుకుతూ ఉన్నానే. నా కర్మగతి ఎలాంటిది బాబా, నా కర్మగతి ఎలాంటిది, నేను స్వస్థితిని ఎప్పుడు పొందగలను. చూడండి బ్యూటిఫుల్ క్వశ్చన్. చూడండి ఇంకా చెబుతూ ఉన్నాడు, నేను అభాగ్యుడనా, మరి ఆ దుర్వమైనటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని నేను పొందడానికి నాకు భాగ్యం లేదా బాబా, మహాత్ముని సాంగత్యము ద్వారా నేను పొందినది ఇదేనా. చూడండి క్వశ్చన్ ఎలా ఉందో, మహాత్ముని సాంగత్యము ద్వారా మరి నేను పొందింది ఇదేనా. మరి నీవెవరు, సిద్ధపురుషుడవు కదా, మనసా వాచ కర్మను నిన్నే నమ్మాను,
మరి ఏమిటి నేను పొందినది? అప్పుడు బాబా సమాధానం చెప్తున్నారు, నాలుగు మాటలు చెప్తున్నారు. నీవు చంకలో జోలగట్టుకొని భిక్షమెత్తడం చూసినప్పుడు ఆ సత్ఫలితాన్ని నీవు పొందుతావు. చూడండి, నెంబర్ వన్ చెప్తున్నాడు, నీవు చంకలో జోలగట్టుకొని భిక్షమెత్తడం చూసినప్పుడు, అంటే నేను ఏ విధంగా అయితే ఇదిగో భిక్షమెత్తానో జోలగట్టుకొని నీవు కూడా నాలాగే జోలగట్టుకొని భిక్షమెత్తినప్పుడు ఆ సత్ఫలితాన్ని పొందుతావు అన్నారు బాబావారు. ఇది మొదటి మంత్రం. మరి ఈ మాటలకు అర్థమేమిటి అంటే, నీవు వైరాగ్యాన్ని ఇంకా నీ కలగలేదు, నీ ఇంకా నువ్వేం చేస్తున్నావు, డబ్బు గురించి ఆలోచిస్తున్నావు, ఏ విధంగా డబ్బు ఇంకా పెంచాలి అనుకుంటున్నావు, నా కుటుంబాన్ని నేనే పోషించుకోవాలి అనుకుంటున్నావు, నీకు ఇంకా అహంకారం పోలేదు, మమకారం పోలేదు, నీకు విరాగం ఎక్కడ కలిగింది? బాబా అంటున్నారు, నీవు ఇదిగో విరాగాన్ని కలిగి ఉండాలి, దేని పట్ల నీకు ఆసక్తి ఉండకూడదు. డబ్బు ఉందా లేదా, రేపు ఫస్ట్ నేనేం కట్టాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ నీకు వద్దు. నీవు వైరాగ్యాన్ని కలిగి ఉండు, పరమ వైరాగ్య పురుషుడిగా నీవు ఉండు. డబ్బు గురించి నీవు ఆలోచించవద్దు, ఇతర ఆశలు నీకు వద్దు, ఇతర భవబంధాలు నీకు వద్దు, నువ్వు విరాగాన్ని కలిగి ఉండు అని బాబావారు మొట్టమొదట చూడండి వైరాగ్యాన్ని చెబుతూ ఉన్నాడు. మరి మనం కూడా ఏ విధంగా ఉండాలి? నిమిత్త మాత్రంగా ఉండాలి. కాబట్టి ఈ రకంగా బాబావారు అతనికి ముందు వైరాగ్యాన్ని చెప్పడం జరిగింది. నీకు ఎంత వైరాగ్యం ఉందో నాకు చెప్పు అని ప్రశ్నించారు బాబావారు తిరిగి. ఇక రెండవది చెప్తూ ఉన్నారు, ఉపాధిగతమైనటువంటి విజ్ఞానాలన్నింటినీ దాటి భగవంతుని యొక్క ధ్యానములో నీవు సదా లీనమైనప్పుడు ఆ సత్ఫలితము నీకు పొందుతావు అని చెప్పడం జరిగింది. చూడండి, ఫస్ట్ వైరాగ్యం అన్నాడు, రెండవది ధ్యానము అంటూ ఉన్నాడు. ధ్యానం ఎలా చేయాలి? సదా ధ్యానములో ఉండాలి అంటున్నారు బాబావారు. ఉపాధిగతమైనటువంటి విజ్ఞానాలు, ఉపాధి అంటే ఏమిటి తెలుసునా? ఈ దేహం ఉంది, ఇది ఒక ఉపాధి. ఈ దేహంలో ఏమున్నది అంటే మనసు ఉంది, అదో రెండవ ఉపాధి. దాని తర్వాత ఏమున్నది? బుద్ధి ఉన్నది అంటే మేధస్సు ఉంది, ఇది మూడో ఉపాధి. అంటే దేహాన్ని మనసును బుద్ధిని దాటి నీవు సదా ధ్యానములో ఉన్నప్పుడు ఆ సత్ఫలితాన్ని నువ్వు పొందుతావు. మరి నువ్వు దాటావా? ఎంతసేపు నేను దేహాన్ని అని పట్టుకుని ఊగులాడుతూ ఉన్నావు, మనసులో ఎన్నో చింతలతో నువ్వు బాధపడుతూ ఉన్నావు, తపిస్తూ ఉన్నావు, ఇంకా ఆరాటపడుతూ ఉన్నావు, బుద్ధితో నీవు ఎన్నెన్నో అనవసర విషయాలు విచారిస్తూ ఉన్నావు, ప్లాన్స్ వేస్తూ ఉన్నావు, రాగద్వేషాలతో కూడి ఉన్నావు, మరి నువ్వు ఎక్కడ ధ్యానం చేసావు అని బాబా వారు రెండవ మాటగా చెప్పడం జరిగింది. ఇక మూడవ మంత్రాన్ని చెబుతూ ఉన్నారు, సర్వ ఆశాపాశాలను రాగాదులను త్రెంపివేసుకున్నప్పుడు నీవు ఆ సత్ఫలితాన్ని పొందుతావు. చూశారు, ఇస్ కమింగ్ టు ద థర్డ్ మంత్ర, అంటే మూడవ సందేశం చెబుతూ ఉన్నాడు. ఫస్ట్ వైరాగ్యం అన్నాడు, రెండవది ధ్యానం అన్నాడు, మూడవది చెబుతూ ఉన్నాడు, నీవు సర్వ ఆశాపాశాలను త్రెంపివేసుకున్నప్పుడు, రాగాదులను విడిచిపెట్టినప్పుడు ఆ సత్ఫలితాన్ని నువ్వు పొందుతావు అంటున్నాడు. మరి ఏమిటి దీని అర్థము? ఆశాపాశాలు చూడండి, ఈశనాత్రయము అని మూడున్నాయి, ధనేశన దారేశన పుత్రీశన, అంటే ధనము భార్య పిల్లలు, ఈ మూడు పాశాలు, అష్టపాశాలు కూడా ఉన్నాయి. మరి ఏమిటి అష్టపాశాలు అని అంటే, మోహము, భయము, సంశయము, కులము, బలము, ఈ విధంగా అష్టపాశాలు ఉంటాయి మానవుడికి. వీటన్నిటినీ నీవు చెంపివేసుకున్నప్పుడు అని బాబావారు చెబుతూ ఉన్నారు. చూడండి, సంసారం చేయవద్దు అని ఏ శాస్త్రం చెప్పలేదు, ఏ మహాత్ముడు చెప్పలేదు. మహర్షులంతా సంసారాలు చేశారు, వాళ్ళు కూడా పిల్లలు కన్నారు, వాళ్ళు కూడా పరమానందాన్ని అనుభవించారు, మోహం నుంచి బయటపడ్డారు. కానీ వాళ్ళు చెప్పింది ఏమిటి అని అంటే, ఇదిగో సంగత్వం వద్దు అన్నారు, పద్మపత్రం ఇవాంబస అన్నారు, అంటే తామరాశి మీద నీటిపొట్టులాగా ఉండరా అన్నారు.
ఈ యొక్క ఈశనాత్రయాల నుంచి నువ్వు బయటపడాలి అని బాబావారు చెబుతూ ఉన్నారు. అంటే వాటి నుంచి ఎప్పుడు నువ్వు బయటపడతావు? సంసారంలో నిమిత్త మాత్రంగా ఉండాలి. రుణానుబంధం వల్ల వీళ్ళు వచ్చాను, వీళ్లకు నాకు ఎంతవరకు సంబంధము, నా బాధ్యత ఏమిటి, అంతవరకే నువ్వు ఉండాల. ఇక లాస్ట్గా నాలుగో మంత్రాన్ని చెప్పడం జరిగింది. నీవు సర్వ విషయాసక్తులను త్యాగం చెయ్యాలి. చూడండి, నీవు సర్వ విషయాసక్తులను త్యాగం చెయ్యాలి, ద్వైతభావాన్ని విసర్జించాలి, జిహ్వా ఉపస్థలపైన నియంత్రణ కలిగి ఉండాలి, అప్పుడు నీవు ఆ సత్ఫలితాన్ని పొందుతావు అన్నారు బాబావారు. సంసారాన్ని త్యాగం చేయడం కాదు, డబ్బును త్యాగం చేయడం కాదు, భూములను త్యాగం చేయడం కాదు, సర్వ విషయాసక్తులను. అది అంటే సంగత్వం లేకుండా నీవు ఉండు. ద్వైత భావాన్ని విసర్జించాలి, వాళ్ళు వేరు నేను వేరు అన్నది వదిలేసి అంత ఉన్నది ఒకటే పరమాత్మ అన్న భావంతో మెలుగు. వీళ్ళు నా కొడుకులు, నా బంధువులు, నా స్నేహితులు, నా కులం వాళ్ళు, నా పట్టణం వాళ్ళు అన్నటువంటి సంకుచిత భావాన్ని, అజ్ఞానాన్ని విడిచిపెట్టు, అద్వైత భావాన్ని అలవరుచుకు అంటూ జిహ్వా ఉపస్థలపైన నియంత్రణ కలిగి ఉండాలి అంటున్నాడు. ఎందుకంటే బాబావారు సర్వజ్ఞుడు, అంత వయసు వచ్చినా కూడా ఈ జోగు బాగా తినేవాడట, అంటే రకరకాల వంటలు వండించుకుని తినేవాడట. ఇంక బాబా అంటున్నారు, నీవు నాలుగు పైన నియంత్రణ కలిగి ఉండాలి. ఇప్పుడు నీ వయసు ఎంత? 64 సంవత్సరాలు వచ్చినాయి. నీ మరి నువ్వేం చేస్తున్నావు? రకరకాల భోజనాలు చేస్తూ ఉన్నావు. ఉపస్థల పైన నువ్వు నియంత్రణ కలిగి ఉండాలి. ఉపస్థ అంటే బ్రహ్మచర్యం. చూడండి, ఇష్టం వచ్చినట్టు తింటూ ఉండావు, ఇంత వయసు వచ్చినా కూడా నువ్వు ఇంకా బ్రహ్మచర్యాన్ని పాటించడం. నియంత్రణ కలిగి ఉండాలి, అది కలిగి ఉన్నావా? అప్పుడు నీవు ఆ సత్ఫలితాన్ని నీవు పొందుతావు అని బాబావారు చెప్పడం జరిగింది. చూశారా? కాబట్టి నీవు వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. అంటే అర్థమేమిటి? ఆశలకు నీవు చిక్కుకోవద్దు, నిమిత్త మాత్రంగా సంసారంలో ఉండు, నీ కర్తవ్యాన్ని పాటించు, దట్స్ ఆల్. అంతే, ఆత్మదర్శనం పొందడమే పరమ కర్తవ్యం, పరమ ధర్మం. ఇది బాగా గుండెల్లో పెట్టుకోవాలి ఎవరైనా సరే. ఇక రెండవది చక్కగా ధ్యానం చేయమన్నారు బాబా వారు. ధ్యానం చేయాలి, ఆ సదా ధ్యానం చేయాలి. ఇక మూడవది అష్టపాశాలను, రాగాదులను లేకుండగా, అంటే అహంకార మమకారాలకు లోను కాకుండా ఉండాలి. ఇక నాలుగవది సర్వ విషయాల పట్ల అనాసక్తిని కలిగి ఉండి ద్వైత భావాన్ని విసర్జించి అద్వైత భావాన్ని అలవరుచుకోవాలి, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి అని చెప్పడం జరిగింది. మరి ఈ బోధ జోగు చెప్పారంగా స్వామి, 64 ఇయర్స్, మా గాదేమో అనుకోకండి. ఇది అందరికీ, ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ లెవెల్లో ఈ సాధన చేస్తూ పోవాలి. అప్పుడే ఏమవుతుందంటే సాయి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి ఆ మహాత్ముడిని ప్రత్యక్షంగా 9 సంవత్సరాలు సేవిస్తే కూడా ఆత్మదర్శనం కలిగించలేదు అని అంటే వాట్ ఇస్ దిస్ మీనింగ్? తెలుసిన, ఈ సృష్టిలో ఒక అనివార్యమైనటువంటి సిద్ధాంతం ఉన్నది. అదేమిటి అని అంటే, గురువు సర్వసమర్థుడు అయి ఉండవచ్చును, కానీ వాడికి తీసుకునే వాడికి అర్హత ఉండాల. అర్హత లేకపోతే ఏం జరుగుతుంది అని అంటే అనర్థాలు జరుగుతాయి, గురువు కూడా ఆ విధంగా అట్లా ఇవ్వకూడదు. కాబట్టి అర్హత మనం సంపాదించుకోవాలి. ఈ అర్హత అనేది ఒకసారిగా రాదు మనకు, అది నెమ్మది నెమ్మదిగా మనము సాధించుకోవాలి. ఏం జరిగిందో తర్వాత మరి వాట్ ఇస్ ద రిజల్ట్ అనే విషయాన్ని హేమత్ పంత్ చెప్పి ఈ జోగ్ జీవితం పరిసమాప్తం చేశాడు హేమత్ పంత్. బాబావారు మహాసమాధి అయిపోయిన తర్వాత ఏం జరిగిందో చూడండి, హేమత్ పంత్ స్వయంగా చెప్పడం జరిగింది. కొంతకాలానికి బాబా మాటలు నిజమయ్యాయి, బాబా యొక్క పలుకులు వాస్తవాలైనాయి. సద్గురు అనుగ్రహం వలన యోగు విరక్తుడయ్యాడు. చూసారా? దట్ ఈస్ ద థియరీ, దిస్ ఇస్ ద ప్రాక్టికాలిటీ. బాబా వారు వైరాగ్యాన్ని బోధించాడు. హేమత్ పంత్ చెప్తున్నాడు, బాబా యొక్క అనుగ్రహం వలన, సద్గురు యొక్క అనుగ్రహం వలన తాను విరక్తుడయ్యాడు. బాబా చెప్పినట్లు జరిగింది. అతనికి పిల్లలు లేరు, అతని భార్య పరమపదించింది, సంతానం లేదని మీకు చెప్పాను ఆల్రెడీ. బాబావారు మహాసమాధి అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకు భార్య కూడా చనిపోయిందంట, పిల్లలు లేరు, భార్య చనిపోయింది. అతను సన్యాసం తీసుకున్నాడు. చూడండి, బాబా అన్నారు కదా, నాలాగే నువ్వు కూడా సంఖలో జోలు కట్టుకొని
చిన్న రోజున భిక్షమిత్రం చూసినప్పుడు అన్నారు బాబా వారు, జోగు అదే పని చేశాడట. చూడండి ఎటువంటి సాధకులు, అద్భుత సన్నివేశాలు ఇవన్నీ. బాబా వెళ్ళిపోయిన వెంటనే తను ఏడుస్తూ కూర్చోలేదు, వెంటనే సన్యాసం తీసుకున్నాడట. బాబాలాగా సేము జోలు కట్టుకున్నాడు. 5 ఇండ్లలో భిక్ష స్వీకరించాడు. అంటే బాబా చెప్పినటువంటి మొదటి పాయింట్ను తాను నిత్య జీవితంలో ఆచరించి చూపించాడు. అనాయాసంగా వైరాగ్యవంతుడయ్యాడు. అతడు సులభంగా వైరాగ్యాన్ని సాధించుకున్నాడు. చివరికి జోగు బ్రహ్మములో లీనమైపోయాడు. చూడండి, చివరికి జోగు బ్రహ్మములో లీనమైపోయాడు అంటే ఆత్మను దర్శించాడు. చివరికి బాబా చెప్పిందంతా జరిగింది. అతను తన నిజస్థితిని పొందాడు అంటే ఆత్మదర్శనాన్ని పొందాడు. సాయి పలుకులు సార్థకం అయ్యాయి. బాబా వారు ఏవైతే చెప్పినారో అవన్నీ కూడా సార్థకమైనాయి. నిజంగానే జోగు అదృష్టశాలి అన్నాడు. ఫినిషింగ్ వర్డ్ ఇది, అదృష్టశాలి అని వదిలిపెట్టేసి. 9 సంవత్సరాలు బాబాను సేవించాడు. మంచి ప్రశ్న అడిగాడు. బాబా వారు ఏం చేయాలో చెప్పారు. నిత్య జీవితంలో తాను ఆచరించాడు, సద్గతిని సాధించుకున్నాడు జోగు. మనం కూడా ఇదిగో 100% సాధించలేకపోవచ్చు, కొంతైనా ప్రయత్నం చేయాలి. ఈ రకంగా జోగు యొక్క జీవితాన్ని మనం చూసాము. రామకృష్ణ పరమహంస చెప్పినట్లు ఇదిగో బాబా చెప్పినటువంటి వైరాగ్యం, ధ్యానం, సర్వ విషయాలను త్యజించడము, సర్వ ఆశాపాషాలను తొలగించుకోవడము. మనం 16 అణాల సాధన చేయలేకపోయినా కనీసం 1 పైస సాధన అయినా చేస్తే బాబా సంతోషపడతాడు. ఈ రకంగా ఈ జోగు యొక్క జీవితాన్ని మనం అంతా శ్రవణం చేశాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.